త్రిభుజ వైశాల్యమును కనుగొనుము. కావలసినవి ఉలిపొర కాగితము, పెన్ను, దీర్ఘాకారపు ఆకారంలో ఉన్న ఒక కాగితం. విధానము వీడియోలో చూపిన విధముగా ఒక త్రిభుజము, దాని కుడివైపున ఒక దీర్ఘచతురస్ర ముక్క ఉండునట్లు కత్తిరించుము. ఈ త్రిభుజ శీర్షాలను ఏబిసి చివరి బిందువును డిగా గుర్తించుము. త్రిభుజము యొక్క లంబరేఖ ఏ వద్ద వచ్చినట్లు కాగితమును మడచవలెను. ఏ శీర్షమును లంబపాదము వద్ద మడిచినా లంబరేఖలు మధ్య బిందువు సున్నా వచ్చును. దీని h/2 విలువ అగును. ట్రయాంగిల్ ఏబిసిను మిగిలిన ముక్క నుండి వేరు చేయుము. ఏబిసి శీర్షములను లంబపాదము దగ్గర ఉండునట్లు మడత పెట్టుము. మనకు ఒక దీర్ఘ చతురస్రము ఏర్పడును. దీని పొడవు b/2, ఎత్తు h/2 అగును. దాని వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి మనకు దీని వైశాల్యము b/2 ఇంటూ h/2 అగును. కానీ మనకు తెలిసిన విషయము 2 × దీర్ఘచతురస్ర వైశాల్యము = త్రిభుజ వైశాల్యము. 2 × b/2 ఇంటూ h/2 = ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము. ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము = 1/2 b × h.